హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు కామిక్ కాన్. లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాము యాంట్ మ్యాన్ డెత్, ఇంకా విజన్ మోషన్ చేయటం వల్ల సియల్కు తన కంట్రోల్ని కోల్పోయి తన ఫ్రెండ్స్ అని చూడకుండా తన ఫ్రెండ్స్ మీదనే అటాక్ చేసింది. కెప్టెన్ అమెరికా, కెప్టెన్ బ్రిటన్, ఇంకా వ్యాస్ అందరికి చాలా డ్యామేజ్ అయింది. కానీ అప్పుడే ఐరన్ మ్యాన్ వచ్చి అవెంజర్స్ అందరినీ కాపాడాడు. టోనీ హల్క్ బస్టర్ లేకుండా సియల్క్ని ఓడించాడు. కానీ 3 అవెంజర్స్ ఐసీయూలో ఉన్నారు. అలానే సియల్క్ మ్యాటర్ కూడా క్లియర్ అయింది. ఇక క్రీ ఆర్మీ అవెంజర్స్ ని చంపటానికి ఎర్త్ మీద అటాక్ చేశారు. కానీ హాకే సాక్రిఫైస్ చేసి అందరినీ కాపాడాడు. హాకే ఇక లేడు. వాళ్ళందరూ పారిపోయారు. వాళ్ళ వార్షిప్ అక్కడనే క్రాష్ అయింది. లాస్ట్ ఎపిసోడ్లో ఇదే జరిగింది. ఒకవేళ మీరు చూడకపోతే పైన ఫ్లాష్ అవుతుంది, లేకపోతే ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికి చెప్తున్నాను, ఇది అవెంజర్స్ డిసెసెంబుల్ పార్ట్ 3 ఇంకా ఫైనల్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్తో ఈ స్టోరీ కంప్లీట్ అవుతుంది. అలానే మీకు తెలుస్తుంది అవెంజర్స్ ఇంత కష్టపడుతుంటే థార్ ఎక్కడున్నాడని. క్రీ వార్షిప్ క్రాష్ అయి అక్కడనే పడింది. డాక్టర్ స్ట్రేంజ్ కూడా అక్కడనే ఉన్నాడు. అతను అవెంజర్స్ కి చెప్పాడు, క్రీ ఆర్మీ అటాక్ అనేది రియల్ కాదు, ఒక మ్యాజిక్, ఒక చాలా పవర్ఫుల్ మ్యాజిక్. కానీ అవెంజర్స్ కి స్ట్రేంజ్ మాటలు అర్థం కావట్లేదు. వాళ్ళు ఇంకా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అప్పుడు స్ట్రేంజ్ అంటాడు, మీలో చాలా అవెంజర్స్ ని నేను కలిశాను, కానీ కొంతమందిని కలవలేదు. నా పేరు డాక్టర్ స్టీఫెన్ స్ట్రేంజ్, సోసరే సుప్రీం, ప్రొటెక్టర్ ఆఫ్ రియాలిటీ అండ్ మాస్టర్ ఆఫ్ మిస్టిక్ ఆర్ట్స్. ఇప్పుడు మీ అందరితో ఆస్ట్రల్ డైమెన్షన్ గురించి మాట్లాడుతున్నాను. మన మెటీరియల్ డైమెన్షన్ కన్నా పైన ఉంటుంది. ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడ చాలా చోట్ల నేను స్పెల్స్ ని వేశాను, ఎందుకంటే ఆ పవర్ నుంచి మిమ్మల్ని సేఫ్ గా ఉంచటానికి. అలానే ఆ పవర్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంది. కానీ నాకు భయంగా ఉంది, నా పవర్ ఎక్కువసేపటి వరకు తట్టుకోలేదు. అందుకే మనం వాటిని వెంటనే ఆపాల్సి ఉంటుంది. ఈ రోజు మీకు జరిగిందంతా ఒక పవర్ఫుల్ మిస్టికల్ మ్యాజిక్. ఆ పవర్ పేరు చియోస్ మ్యాజిక్. నేను బాధగా చెప్తున్నాను, ఇవన్నిటి వెనకాల ఎవరున్నారంటే వాండా, స్కాలెట్ విచ్. ఇది వినంగానే కెప్టెన్ ఏడుస్తాడు. మరోవైపు వాండా ఒక ఇంటికి వెళ్లి ఇలా అంటుంది అగార్తా. అప్పుడు అగర్త ఇలా అంటుంది, వాండా నువ్వేనా, మనిద్దరం కలిసి చాలా రోజులైంది, దా కూర్చొని మాట్లాడుకుందాం. అప్పుడు వాండా చెప్తుంది, చాలా మంది నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్తున్నారు, ఇది నిజమేనా? అప్పుడు అగర్త చెప్తుంది, వాండా కూర్చో, మనిద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. అప్పుడు వాండా కోపంగా అడుగుతుంది, నా పిల్లలు ఎక్కడున్నారు? మరోవైపు మిస్ మావెల్ చెప్తుంది, అలా అయ్యే అవకాశం లేదు, తను మా ఫ్రెండ్, తను ఆ విధంగా చేయదు. అప్పుడు నిక్ ఫ్యూరీ చెప్తాడు, లేదు, తను ఆ విధంగా చేయగలదు, అయినా కానీ తను మ్యాగ్నెటో కూతురు కదా, తను ఒక అవెంజర్ కాకముందు తను ఒక మ్యూటెంట్ టెర్రరిస్ట్, కాబట్టి తను ఆ విధంగా చేయగలదు. అప్పుడు ఫాల్కన్ చెప్తాడు, అయినా కానీ తను మా ఫ్రెండే కదా, తను ఆ విధంగా అసలు చేయదు, ఇప్పుడు తన పిల్లలు లేరు, అయినా కానీ తను ఆ విధంగా చేయదు. అప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ చెప్తాడు, నేనే ఆ పిల్లల్ని ఆపరేషన్ చేసి తనకి ఇచ్చాను, ఆ పిల్లలకి ఏమైంది? అప్పుడు బీస్ట్ అంటాడు, వాండా తన హెక్స్ పవర్ తో వాళ్ళని క్రియేట్ చేసింది, వాళ్ళు రియల్ కాదు, కానీ తన పిల్లల్ని తను చాలా ప్రేమించేది. ఆ పిల్లలకి చిన్న దెబ్బ దాకినా కానీ వాండా తన కంట్రోల్ని కోల్పోతుంది. అందుకని వాండా మెమరీస్ ని తీసేసి ఆ రియాలిటీని బంద్ చేశారు. ఇది విన్న తర్వాత డాక్టర్ స్ట్రేంజ్ చెప్తాడు, ఈ విషయం నాకు ముందే ఎందుకని చెప్పలేదు, ఒక మ్యూటెంట్ కాబట్టి తను ఆ పవర్స్ తో పెరిగింది, అందుకనే తను ఆ పవర్స్ ని కంట్రోల్ చేయటం నేర్చుకోలేదు. తన పిల్లలతో ఆ విధంగా జరిగిందంటే మనం చాలా డేంజర్ లో ఉన్నాము. కానీ మిస్ మార్వెల్ తన ఇంకా వాండా వైపే ఉంది. తను ఇలా అంటుంది, నువ్వు ఏమైనా అను డాటర్, తను మా ఫ్రెండ్, తను ఆ విధంగా ఎప్పుడు చేయదు. అప్పుడు ఫాల్కన్ చెప్తాడు, క్యారెల్ డాక్టర్ స్ట్రేంజ్ కరెక్ట్ కావచ్చు, ఎందుకంటే ఇక్కడ తను లేదు. అప్పుడు క్యారెల్ చెప్తుంది, థార్ కూడా ఇక లేడు కదా, అతని తమ్ముడు లోకి కూడా ఇక లేడు, ఇదంతా లోకే చేశాడేమో, ఎందుకంటే అతను గాడ్ ఆఫ్ మిస్టరీస్ కదా. కానీ అప్పుడే అక్కడికి ఐరన్ మ్యాన్ వస్తాడు. టోనీ రావటంతోనే ఇలా అంటాడు, నువ్వు తప్పు డాక్టర్, వాండా ఈ రోజు నాతో యుఎన్ మీటింగ్ లో ఉంది, కాబట్టి ఇవన్నిటి వెనకాల ఇంకెవరో ఉన్నారు. అప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ చెప్తాడు, టోనీ ఈ విధంగా జరగటానికి చాలా ఛాన్సెస్ ఉంది, మేబీ తనకు కూడా తెలియదు అనుకుంటా తను ఈ విధంగా చేస్తుందని. అప్పుడు టోనీ చెప్తాడు, నన్ను క్షమించండి డాక్టర్, నేను నీకు చాలా రెస్పెక్ట్ ఇస్తాను, కానీ మేము మా ఫ్రెండ్ మీద ఇంత పెద్ద నేరాన్ని వేయలేము. అప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ కోపంగా ఇలా చెప్తాడు, తన దగ్గర చియోస్ మ్యాజిక్ ఉంది, దాంతో తను రియాలిటీని
ఆర్డరింగ్ చేయగలదు. ఒకవేళ మీరు ఏమి చేయకుండా ఉంటే తను ఒక్కొక్కరుగా అందరిని చంపేస్తుంది. నేను మాస్టర్ ఆఫ్ మిస్టిక్ ఆర్ట్స్, నేను నిజమే చెప్తున్నాను. వాండనే ఇదంతా చేసింది. అప్పుడు వండర్ మ్యాన్ చెప్తాడు, నువ్వు తప్పు డాక్టర్. అప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ చెప్తాడు, నేను ఇది నిజంగానే నమ్ముతున్నాను, ఇదే నిజం. అప్పుడు టోనీ చెప్తాడు, నిజం తెలుసుకోవటానికి మనం వాండా దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్, నువ్వు మమ్మల్ని తన దగ్గరికి తీసుకెళ్ళగలవా? అప్పుడు స్ట్రేంజ్ చెప్తాడు, మ్యాజిక్స్ మ్యాప్ని క్రియేట్ చేస్తుంది, నేను అది యూజ్ చేసుకొని మిమ్మల్ని తన దగ్గరికి తీసుకెళ్తాను. కానీ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ నేను కరెక్ట్ అయితే మీరు తన ముందర ఏమి చేయలేరు. మరోవైపు మనం చూస్తున్నాం, వాండా తన పిల్లలకి ఫుడ్ పెడుతుంది. అలానే విజన్ చనిపోయాడు, కానీ అతను అక్కడనే ఉన్నాడు. అంటే డాక్టర్ స్ట్రేంజ్ కరెక్ట్. కానీ అప్పుడే కెప్టెన్ అమెరికా డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చాడు. ఇక ఇదంతా చూసి అతను షాక్ అయ్యాడు. వాండా, మేమందరం నీకు హెల్ప్ చేస్తున్నాం. ఈ మాటలు విన్న తర్వాత వాండా రియాలిటీ కరగటం మొదలవుతుంది. కెప్టెన్ చెప్తాడు, నీకు పిల్లలు లేరు వాండా, ఇది నిజం కాదు. ఇది విన్న తర్వాత ఇద్దరు పిల్లలు కొట్లాడుకుంటున్నారు. ఒకరు కెప్టెన్ అమెరికాకి సపోర్ట్ చేస్తున్నారు, మరొకరు కెప్టెన్ అమెరికాని చంపేయని అంటున్నారు. చూస్తుంటే ఆ ఇద్దరు పిల్లలు వాండా ఆలోచనలు. ఒకరు కెప్టెన్ని చంపేయ అంటున్నారు, మరొకరు మన మదర్ ఫ్రెండ్ అని అంటున్నారు. కానీ కెప్టెన్ని చంపేయనే మాటలు తనని కంట్రోల్ చేస్తుంది. అప్పుడు తను ఒక రియాలిటీని క్రియేట్ చేస్తుంది. అందులో రెడ్ స్కల్ ఇంకా అతని సోల్జర్స్ అక్కడ ఉన్నట్టుగా చేస్తుంది. అది ఒక మ్యాజిక్ కావచ్చు, కానీ అది రియల్, ఇంకా పవర్ఫుల్. రెడ్ స్కల్ తన సోల్జర్స్ కి చెప్తాడు కెప్టెన్ని కాల్చమని. అప్పుడు వాళ్ళందరూ కెప్టెన్ ని కాలుస్తారు. అప్పుడు కెప్టెన్ బయటకు వచ్చి పడతాడు. అప్పుడు వాండా చెప్తుంది, నా పిల్లలు, మిమ్మల్ని నా నుంచి ఎవరు వేరు చేయలేరు. అప్పుడు వాండా బయటకు వస్తుంది. ఇప్పుడు తను అవెంజర్స్ కి విలన్. అప్పుడు మిస్ మార్వెల్ చెప్తుంది, నేను నమ్మలేకపోతున్నాను, నువ్వు ఈ విధంగా ఎలా చేయగలవు? నువ్వు హాకీని చంపేశావు, యాంట్ మ్యాన్ అతన్ని నువ్వే చంపేశావు, ఇక విజన్ అతన్ని హస్బెండ్ అయినా కానీ నువ్వు అతన్ని చంపేశావు, ఇక జెనెట్ కెప్టెన్ బ్రిటన్ కోమాలో ఉన్నారు, నువ్వు వీళ్ళందరిని ఎందుకు చంపావు? అప్పుడు వాండా ఒకటే చెప్తుంది, నా పిల్లలకి దూరంగా ఉండండి. చూస్తుంటే తను తన కంట్రోల్ని కోల్పోయినట్టుగా ఉంది. ఇప్పుడు మిస్ మార్వెల్ తన మీద అటాక్ చేయడానికి వెళ్తుంది. కానీ ఇదేంటి, వాండా తన పవర్స్ ని యూజ్ చేసుకొని రియాలిటీని ఆల్టర్ చేసింది. మిస్ మార్వెల్ ముందు తన శత్రువుని తెచ్చింది. అవెంజర్స్ ఇదంతా చూసి షాక్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళందరికీ డాక్టర్ స్ట్రేంజ్ మాటల మీద నమ్మకం వచ్చింది. ఇక వాళ్ళందరికీ వాళ్ళ ఎనిమిస్ ని తెచ్చి పెట్టింది. బ్రూస్ బ్యానర్ కి హల్క్, కెప్టెన్ అమెరికా కి రెడ్ స్కల్, ఐరన్ మ్యాన్ కి అల్ట్రాన్, స్పైడర్ మ్యాన్ కి మరొక స్పైడర్ మ్యాన్స్. ఇప్పుడు సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యింది. చూస్తుంటే అవెంజర్స్ ఓడిపోయేటట్టుగా ఉన్నారు, ఎందుకంటే వాండా తను మొత్తం తన కంట్రోల్ ని కోల్పోయింది. కానీ అప్పుడే డాక్టర్ స్ట్రేంజ్ వచ్చి ఇలా అంటాడు, నువ్వు ఇదంతా ఆపేసేయి, నువ్వు నీ ఫ్రెండ్స్ ని బాధ పెడుతున్నావు. అప్పుడు వాండా అంటుంది, లేదు, నువ్వు నా పిల్లల్ని నా నుంచి తీసుకోలేవు. అప్పుడు వాండా డాక్టర్ స్ట్రేంజ్ ముందు డోర్మామని తెచ్చింది. ఇప్పుడు సిచ్యువేషన్ ఇంకా వరస్ట్ గా అయ్యింది. అప్పుడు వాండా చాలా గట్టి గట్టిగా నవ్వుతుంది. చూస్తుంటే తను ఒక మాస్టర్ లాగా అయ్యింది. కానీ డాక్టర్ స్ట్రేంజ్ చాలా పవర్ఫుల్. అతను ఇలా అంటాడు, ఇక చూడు వాండా, ఇక ఐ ఆఫ్ అగమెటో నీకు నిజాన్ని చూపిస్తుంది. అప్పుడు ఒక పెద్ద పవర్ఫుల్ స్పెల్, దాంతో వాండా పవర్ ఎరిగిపోతుంది. అప్పుడు స్ట్రేంజ్ అంటాడు, నువ్వు నీ పిచ్చి పనులను ఆపేసే వాండా, ఈ మ్యాజిక్ నీది కాదు, కాబట్టి యూజ్ చేయటం బంద్ చేసేయి. స్ట్రేంజ్ ఆ విధంగా చెప్పిన తర్వాత వాండా పవర్లెస్ అయిపోయి కింద పడుతుంది. కెప్టెన్ అమెరికా తనని పట్టుకున్నాడు. అప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ అంటాడు, నాకు మరొక దారి ఉంటే ఈ విధంగా చేసేవాడిని కాదు కెప్టెన్, ఐఎమ్ సారీ. ఇప్పుడు తన మైండ్ ఒక స్టేజ్ లో ఉంది, తాను ఇప్పుడు ఏమీ అర్థం చేసుకోదు. అప్పుడు కెప్టెన్ అంటాడు, మనం తినకి ఎలా హెల్ప్ చేస్తాం? ఫ్రెండ్స్, కెప్టెన్ అలా చెప్పిన వెంటనే ఒక వాయిస్ వస్తుంది. ఆ వాయిస్ ఇలా చెప్తుంది, నువ్వు తనని నాకు ఇవ్వచ్చు. ఫ్రెండ్స్, తను ఇంకొవరో కాదు, మ్యాగ్నెటో. కామిక్స్ లో వాండా మ్యాగ్నెటో కూతురు. అతను ఇలా అంటాడు, నా కూతుర్ని నాకు ఇచ్చేసే, నేను తననే చూసుకుంటాను. ఎగ్జేవే నిజమే చెప్పాడు, అది నువ్వే, నేను నిన్ను బాధ పెట్టాను మై చైల్డ్, నన్ను క్షమించు. ఫ్రెండ్స్, మ్యాగ్నెటో అలా చెప్పిన వెంటనే తనని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కెప్టెన్ అంటాడు, నువ్వు తినని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కానీ మ్యాగ్నెటో ఏమీ చెప్పాడు. మ్యాగ్నెటో తనని తీసుకొని వెళ్ళిపోయాడు. మరోవైపు నిక్ ఫ్యూరీ అగాథా ఇంటికి వెళ్తాడు. లోపలికి వెళ్ళాక కుర్చీలో అగాథా కూర్చోనుంది. అప్పుడు అతను అగాథాని చూస్తాడు, తను చనిపోయింది. తర్వాత సూపర్ హీరోస్ కూడా ఒక్కొక్కరిగా వెళ్ళిపోతారు, అలానే అవెంజర్స్ కూడా వెళ్ళిపోతారు. కొన్ని గంటల తర్వాత అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్ పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయింది. హాకై, యాంట్ మ్యాన్, ఇక విజన్ ఇక లేరు.
కానీ అవెంజర్స్ ఆ ఇరుగుపోయిన హెడ్ క్వార్టర్స్ లోనే కలుసుకున్నారు. జెనెట్ ఇంకా కెప్టెన్ బ్రిటన్ ఐసులోకి వెళ్ళి బయటికి వచ్చారు. ఇక సియల్క్ తను కూడా ఇప్పుడు మంచిగా అయింది. తను కంట్రోల్ లేకుండా చేసిన దానికి తను చాలా బాధపడుతుంది, అందుకనే తను హ్యూమన్ ఫామ్ లోనే ఉంది. అందరు తన మీద కోపంగా ఉంటారని తను అనుకుంది. అవెంజర్స్ తనని చూసి ఇంతకు ముందున్నట్టుగానే సంతోషంగానే ఉన్నారు, కానీ టోనీ బాధపడుతున్నాడు. అతను ఒక అనౌన్స్మెంట్ చేశాడు. టోనీ చెప్తాడు, మనందరం అవెంజర్స్గా కలిసికట్టుగా చాలా కాలం వరకు ఉన్నాము, కానీ మనందరం విడిపోయే సమయం వచ్చేసింది. నన్ను సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ పొజిషన్ నుంచి తీసేశారు, దీనివల్ల నా కంపెనీకి చాలా లాసెస్ వచ్చాయి, ఇక నేను అవెంజర్స్కి పైసలు ఇవ్వలేను. ఇక యుఎన్ కూడా అవెంజర్స్ని బంద్ చేసింది. ఇక ఇదే మనందరం కలిసికట్టుగా ఉన్న చివరి మూమెంట్, ఇక మనందరం మళ్ళీ కలుసుకోము. అవెంజర్స్ ఏమీ చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు టోనీ కరెక్ట్ అని. అప్పుడు వాళ్ళందరూ టోనీకి సపోర్ట్ చేశారు. అప్పుడు వాళ్ళందరూ డిసైడ్ అయ్యారు మళ్ళీ అవెంజర్స్ కలుసుకోరని. కానీ అవెంజర్స్ వెళ్ళిపోయే ముందు అందరూ కలిసికట్టుగా మంచిగా ఫుడ్ తింటున్నారు. అప్పుడు వాళ్ళందరూ డిస్కస్ చేసుకొని ఒకరితో ఒకరు గుడ్ బై చెప్పుకొని బయటికి వచ్చారు. అక్కడికి ప్రజలందరూ వాళ్ళ సేవియర్స్కి గుడ్ బై చెప్పడానికి వచ్చారు. ఇది చూసిన తర్వాత అవెంజర్స్ అందరూ చాలా ఎమోషనల్గా అయిపోయారు. సో ఈ విధంగా అవెంజర్స్ డిసెసెంబర్ స్టోరీ కంప్లీట్ అయ్యింది. మరి మీ అందరికీ ఒక పెద్ద క్వశ్చన్ రావచ్చు, ఇంతకీ థార్ ఎక్కడున్నాడు? ఫ్రెండ్స్, మీ అందరికీ చెప్తున్నాను, ఈ సమయంలో యాస్గార్డ్లో ర్యాగ్నరాక్ అవుతుంది. ఇక్కడ అవెంజర్స్ ఇంత కష్టపడుతుంటే మరోవైపు థార్ కూడా ర్యాంకింగ్ థార్ లాగా అయ్యి ర్యాగ్నరాక్ని ఆపనికే ట్రై చేస్తున్నాడు. మరి థార్ ఆ విధంగా చేస్తాడా? ఇక మనం ర్యాంకింగ్ థార్ ఎపిసోడ్లో చూద్దాం. ఫ్రెండ్స్, నేను ఇప్పుడే ర్యాంకింగ్ థార్ని స్టార్ట్ చేయను. ఫస్ట్ ఓల్డ్ కింగ్ థార్ ఇంకా కాస్మిక్ కింగ్ థార్ కంప్లీట్ చేసి ర్యాంకింగ్ థార్ని స్టార్ట్ చేస్తాను. అప్పుడు మీకు వాళ్ళ పవర్స్ గురించి ఒక ఐడియా వస్తుంది. ఫ్రెండ్స్, దీని తర్వాత స్టోరీ నిక్ ఫ్యూరీ సీక్రెట్ వార్ ఇంకా న్యూ అవెంజర్స్. నేను ఈ రెండు స్టోరీస్ని కంప్లీట్ చేస్తాను. ఇక ఫ్యూచర్లో మన ఛానల్లో మీకు చాలా స్టోరీస్ వస్తాయి, కాబట్టి మన ఛానల్ని చూస్తూ ఉండండి. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు.